క్షణంలో లోకాన్ని విడిచిపోయే బ్రతుకులు చూస్తున్నాం. యవనస్తులు ఇందాక పాస్టర్ గారు శ్రీనివాస నాయకయ్య గారు చెప్పినట్టుగా అకాల కాయలు రాలిపోయినట్టుగా యవనస్తులు ఈ దినాల్లో రాలిపోతున్నారు. దానికి కారణం ఏమిటి అని కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక రీసెర్చ్ చేశాను. ఏ యవనస్తులైనా సడన్ గా చనిపోతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ యొక్క చరిత్ర నేను రాశాను. అది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. దాదాపు 80-90% ఆఫ్ కేసెస్ లో యవన బిడ్డలు సడన్ గా అకాల కరణ మారణం అయిపోయి అకాల కార్యాలు రాయలనట్టు రాలిపోయారు. అంటే దానికి కారణం ఒకటే, దేవుని భయము భక్తి లేని జీవితం, తల్లిదండ్రులకు లోబడిన జీవితం. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వగనట్లు మీరు చెప్పాలి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈ పని చేయనందుకు చాలామంది జీవితాల్లో సడన్గా రాలిపోయారు.